హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్పైసెస్ పౌడర్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ గురించి మాట్లాడతాను. సో ఈ స్పైసెస్ పౌడర్స్ అంటే ఈ కారం పొడి, మిరియాలు, తర్వాత ధనియాల పొడి ఇలాంటి అన్ని, పసుపు ఇలాంటి అన్ని ఉంటాయి కదా పౌడర్స్. సో ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఈ బిజినెస్కి మనకు కావాల్సిన మొత్తం డీటెయిల్స్ ఏమి ఉంటాయో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంటే అసలు ఏమేమి స్పైసెస్ మనము మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లైసెన్సెస్ అండ్ పర్మిషన్స్ ఏముంటాయి, తర్వాత ఎంత ఏరియా అవసరం ఉంటుందనే విషయాలు మొత్తం నేను మాట్లాడబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ స్పైసెస్కి బయట చాలా డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక డైలీ నీడ్ ప్రతి ఒక్కరి ఇంట్లో, కాబట్టి ఒక మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది. మనం చూసుకుంటే బయట ప్రతి రీటైల్, హోల్సేల్లో, రీటైల్లో, తర్వాత కిరాణా స్టోర్స్లో, తర్వాత షాపింగ్ మాల్స్లో, ఇట్లాంటి వాటి దగ్గర మనకి ఈ స్పైసెస్ అనేది, అంటే ఏదైతే కిరాణా అండ్ రీటైల్ సెక్షన్స్ ఉంటాయో అందులో మనకి ఈ స్పైసెస్ దొరకడం అనేది జరుగుతుంది. సో మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కారం పొడి, తర్వాత పసుపు, తర్వాత మిరియాల పొడి, తర్వాత ధనియాలు, తర్వాత ఇంకా ఇలాంటి ఆనియన్ పౌడర్ అని ఇంకా కొత్త కొత్త అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్. సో ఇలాంటి పౌడర్స్ అన్నీ కూడా మనము ఈజీగా అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ బిజినెస్ ప్లాన్ ఎలా చేయాలి ఏంటి అని చూసుకుంటే ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఈ బిజినెస్ మనకు స్టార్ట్ చేయడానికి కొన్ని మెషిన్స్ అవసరం ఉంటాయి ఫ్రెండ్స్. మెషిన్స్ ఎలా అంటే మనకి ఈ గ్రైండింగ్ మెషిన్స్, తర్వాత మిక్సర్స్, తర్వాత కొన్ని ఫిల్టరేషన్ మెషిన్స్, ఇలా రకరకాల ఒక 4 నుంచి 5 రకాల మెషిన్స్ ఉంటాయి. అంటే మీరు ఏ స్పైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు దాని పైన డిపెండ్ అయ్యి మనకి మెషిన్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో అలా ఈ మెషిన్స్కి మనకి అయ్యే ఖర్చు ఎంత ఉంటుందంటే, మీరు ఏ రేంజ్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని బట్టి మనకి అయ్యే ఖర్చులు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 3 లాక్ రూపీస్ నుంచి ఒక 8 లాక్ రూపీస్ వరకు మనకి ఈ మెషిన్స్ పడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చిన్న స్కేల్లో చేయాలనుకుంటే మనకి 3-4 లాక్ రూపీస్ రేంజ్లో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలా ఒకసారి మెషిన్స్ తెచ్చుకున్న తర్వాత ఈ పసుపు ఏదైతే రా పసుపు ఉంటుందో, తర్వాత ఈ మిర్చి ఉంటుందో, ఎండు మిర్చి, తర్వాత ఇలాంటి ధనియాలు ఉంటాయో, ఇవన్నీ మనము అందులో వేసి వాటిని గ్రైండ్ చేయించి, తర్వాత మిక్సర్ చేయించి, తర్వాత ఫిల్టర్ చేసి, అలా ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పసుపుని మనం ఈ ప్యాకెట్స్లో ప్యాక్ చేసి వీటిని సప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వీటిని ఎక్కడ సప్లై చేస్తాము, ఎవరు కొనుక్కుంటారు అనుకుంటే, మనం కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్తో నెట్వర్క్ పెంచుకోవాలి. సో అలా డిస్ట్రిబ్యూటర్స్కి మనము ఇస్తే కనుక వాళ్ళు మన కోసం అమ్మి పెడతారు. అలా వాళ్ళు అమ్మిన దానికి మనం కొంచెం కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇదొక్కటే కాకుండా మనము ఈ కిరాణా స్టోర్స్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీళ్ళ దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఫ్రెండ్స్. సో అలా మీరు వాళ్ళకి మంచి కమిషన్స్ కనుక ఇస్తే వాళ్ళు అమ్మి పెట్టడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనము ఈ మార్కెటింగ్ ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ స్పైసెస్ పౌడర్ది మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ స్నాప్డీల్ ఇలాంటి వెబ్సైట్లో మన అకౌంట్స్ క్రియేట్ చేసుకొని అందులో మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లిస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు వీటిలో అమ్మాలంటే మనకు మంచి ప్యాకేజింగ్ కావాలి, మంచి డిజైన్ కావాలి, మంచి ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అలా మీరు అట్రాక్టివ్ డిజైన్స్ కనుక, అట్రాక్టివ్ ప్యాకేజింగ్ అండ్ ప్రైజింగ్ కనుక పెడితే మీకు ఆన్లైన్లో నుంచి కూడా ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్లో అకౌంట్స్ క్రియేట్ చేయాలంటే మీకు ఫస్ట్ ఈ GST రిజిస్ట్రేషన్స్ అవసరం ఉంటాయి, తర్వాత మీరు 18+ ఇయర్స్ అయి ఉండాలి, తర్వాత మీకు ఈ కంపెనీ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటే మీరు ఆన్లైన్లో ఈజీగా అమ్ముకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాఫిట్స్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఈ 15-25% వరకు ప్రాఫిట్ మార్జిన్ ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇందులో మీరు ఎవరికి అమ్ముతున్నారు అనే దాన్ని బట్టి మీ ప్రాఫిట్స్ డిసైడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు హోల్సేల్ వాళ్ళకి ఇస్తే మీకు ఒక ప్రాఫిట్ ఉంటుంది, రీటైల్ వాళ్ళకి ఇస్తే ఒక ప్రాఫిట్ ఉంటుంది, అదే మీరు ఆన్లైన్లో డైరెక్ట్ కస్టమర్స్కి అమ్ముకుంటే మీకు ఒక ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో అలా ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం వేరీ అవుతూ ఉంటాయి, ఒక 15% నుంచి 25-30% వరకు ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి లైసెన్సెస్ చూసుకుంటే ఒక కంపెనీ నేమ్ రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత NOC రిజిస్టర్ చేసుకోవాలి అండ్ GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఒక ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలి. సో ఇవి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏరియా గురించి చూసుకుంటే మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ వరకు ఏరియా అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో రకరకాల మెషిన్స్ ఉంటాయి, ఆ మెషిన్స్ అన్నీ మనకి స్పేషియస్గా బాగా
అరేంజ్ చేసుకోవాలి అంటే, ఆ వర్క్ ప్రాసెస్ కరెక్ట్గా చేయాలి అంటే మనకి ఈ ఏరియా అనేది అవసరం ఉంటుంది. అండ్ ఇప్పుడు లేబర్ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఒక ఇద్దరు స్కిల్డ్ లేబరు, ఇద్దరు నార్మల్ అన్స్కిల్డ్ లేబర్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో స్కిల్డ్ లేబర్ ఏం చేస్తాడంటే మెషిన్స్ ఆపరేట్ చేయడము ఇవన్నీ చేయడము చేస్తాడు. అన్స్కిల్డ్ లేబర్ ఏం చేస్తాడంటే ఆ వచ్చిన పౌడర్ని కరెక్ట్ క్వాంటిటీస్లో వీటిల్లో వేసి ప్యాకింగ్ చేసి పక్కకు పెట్టడం అనేది, ఇట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ వాళ్ళు చేస్తుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ బిజినెస్ పైన మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లోకి కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము. అండ్ అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పటివరకే చాలా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది జరిగింది. ఒకసారి వెళ్ళి మా ఛానల్లో ఆ పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్.